తెలంగాణలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పటికే 17 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 10 మంది అభ్యర్థులు పోటీలో నిలబడినారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు 66, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 48 ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు 5214 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది 478 మంది నియమించడం జరిగింది. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. పట్టభద్రుల ఓటర్ల సంఖ్య ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 38187 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పట్టభద్రులకు సంబంధించి 66 పోలింగ్ స్టేషన్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 48 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 10 మంది, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 17 మంది అభ్యర్థులు పోటీలో నిలబడినారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేని పరిస్థితి ఉన్నందున దాదాపు అభ్యర్థులందరూ మీడియా సమావేశాలు మరియు వాయిస్ కాల్స్ ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు జరిగే పోలింగ్ ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాకు సంబంధించి బయస్ ఇస్తున్నాం. ప్రస్తుతానికి పోలింగ్ చూస్తున్నట్టయితే కొంత మందగోడిగానే కొనసాగుతుంది. దాదాపు పోలింగ్ స్టార్ట్ అయ్యి గంట దాటుతున్నా కూడా ఇప్పటికీ కూడా మెల్లమెల్లగా ఓటర్లు పోలింగ్ స్టేషన్కి రావడం జరుగుతుంది. అయితే దాదాపు కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటికి రావడం జరుగుతుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మంచిర్యాలలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో ప్రశాంత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.